కృష్ణా జిల్లా గన్నవరం పర్యటనకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. జాతీయ రహదారి పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఇక గన్నవరంలో నారా చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి చెప్పండి, పోలీసు బందోబస్తు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ నాయకులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఈరోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గన్నవరంలో పర్యటించనున్నారు. ముందుగా గాంధీ బొమ్మ సెంటర్ లోని టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు నాయుడు కలుస్తారు. మొన్న జరిగిన గొడవల్లో గాయాలై జైలుకు వెళ్లిన కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరంలో 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వస్తున్నాడని తెలిసి వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. అందులో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు బందోబస్తును పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ రహదారి కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. అలాగే పోలీస్ స్టేషన్ ఆవరణలో కూడా పోలీసు అధికారులు ఉన్నతాధికారులంతా కూడా పోలీసులకు పలు సూచనలు చేశారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు ఎక్కడ జరగకుండా చూసేలా చూడడానికి అన్ని రకాల నియమ నిబంధనలు కూడా వారికి చెప్పడం సూచించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా వైసీపీ నాయకులు అడ్డుకుంటారు, అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారని వస్తున్న వాదనల నేపథ్యంలో పోలీసులు గన్నవరం చుట్టూ కూడా పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీసులకు సంబంధించి అసలు 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు ఇప్పటికే టీడీపీ నాయకులంతా కూడా గన్నవరం చేరుకున్నారు. కాసేపు కోసమే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి దొంతు చిన్న కుటుంబ సభ్యులను కూడా మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాక సందర్భంగా గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో జాతీయ రహదారి పైన భారీగా పోలీసులు మోహరించారు. Yeah.